హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి వెలుగు వెలుగు దినపత్రిక నిజామాబాద్ ఎడిషన్ చూద్దాం సో మనం వచ్చేసి ముందుగా నిజామాబాద్ వార్తలకు వచ్చేసి ఇక్కడ చూడండి ప్రధానంగా ఎక్కువ కిరాయి తీసుకుంటే కంప్లైంట్ చేయండి ఎక్కువ కిరాయి వసూలు చేస్తే ప్రైవేట్ అంబులెన్స్ యజమానిలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు కరోనా పరిస్థితుల్లో ఆసరాగా చేసుకొని ప్రజల నుంచి ఎక్కువ కిరాయి వసూలు చేస్తే చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు అంబులెన్స్ ఓనర్లు డ్రైవర్లు తెలంగాణ మోటార్ వెహికల్ చట్టం రూల్స్ డిఎం యాక్ట్ రెండు వేల ఐదు ప్రకారం కిరాయి వసూలు చేయాలని సూచించారు ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే ప్రజలు నేరుగా జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సెల్ నంబర్తో సహా ఇచ్చారండి అయితే ఇక్కడ ప్రధానంగా సో డిఎం యాక్ట్ రెండు వేల ఐదు ప్రకారం కిరాయి వసూలు చేయాలని చెప్పారు సో ఇక్కడ కిరాయి అనేది ఆ నిబంధనలు కూడా ఇక్కడ చెప్పి ఉంటే కిలోమీటర్కి ఎంత అండ్ మినిమం సర్వీస్ ఛార్జ్ ఎంత అనేది కూడా చెప్పి ఉంటే ప్రజలు దాని ప్రకారంగా ఇంతే ఉంది కదా మీరు ఇంతే తీసుకోండి అని చెప్పేసి వాళ్ళని అడుగు అడగవచ్చు సో డైరెక్ట్ కంప్లైంట్ చేయడం కన్నా ఈ ఈ టైంలో ఇక ఇంత కిరాయి ఉంది గవర్నమెంట్ ప్రకారము మేము ఇంత ఇవ్వగలుగుతామని చెప్పేసి వాళ్ళకు ప్రజలకు అవగాహన కల్పించాలి సో ఇదొకటి మంచి విషయమే ఎవరు ఎవరైతే అంబులెన్స్ వాళ్ళు ఇప్పుడు సేవ చేస్తున్నారు కొంతమంది కొంతమంది ఇది విపత్కర పరిస్థితిలో ఈ టైంలో సేవ చేయడంతో పాటు ఇలా దండుకోవడం అనేది చాలా బీద ప్రజలకు కష్టంగా ఉంటుందండి సో కొంతమంది దగ్గర ఉంటాయి ఉండాయి డబ్బులు సో ఇది ఇది ఒక విషయం మంచి విషయం అండి ఇంకా ప్రధానంగా ఇంకో వార్త చూస్తున్నాం జనరల్ ఫండ్స్ రాలే డెవలప్మెంట్ కాలే మండల పరిషత్లకు మూడేళ్ళుగా రిలీజ్ కాని ఫండ్స్ మూడు నెలలకు ఒకసారి ఇవ్వడంలో సర్కార్ నిర్లక్ష్యం ఆఫీసుల నిర్వహణకు కూడా పైసలు లేని దుస్థితి ఇప్పుడు చూడండి మండల ప్రజా పరిషత్లో ఏంటంటే ఎవరైతే ఎంపీపీలు ఎంపీటీసీలు ఫండ్స్ అసలు కేటాయించట్లేదు ఎందుకంటే ప్రధానంగా జెడ్ జిల్లా పరిషత్లు కానీ అండ్ మండల పరిషత్లు కానీ ఫండ్స్ రాకపోవడం వల్ల డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది ఆర్థిక సంఘం ఫండ్స్ జమా కాలే చూడండి అవి రిలీజ్ అవ్వట్లేదు ఇక్కడ డెవలప్మెంట్లు జరగట్లేదు మనం ప్రధానంగా ఈ వార్త చూడొచ్చు అండ్ ఇంకోటి వడ్ల కొనుగోలు చేయాలని రైతుల రస్తోరోకో ఇక చూడండి లింగాపూర్ సమీపంలో రస్త చేస్తున్న రైతులు కామారెడ్డి మండలం లింగాపూర్ శివర్లో రైతులు మంగళవారం రస్తరోకు చేపట్టారు ఇప్పుడు వడ్లు కొనుగోలు చేయాలంటే ఇవి ఎలా అంటే రైతులు రస్తోరక చేసి మా ధాన్యాన్ని కొనాలని చెప్పుకునే దుస్థితికి వచ్చాం ఒకవైపు ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొనుగోలు కేంద్రాలు పెంచామని చెప్తుంది తొంభై శాతం కొనుగోలు అయిపోయిందని చెప్పడము సో వాళ్ళకు సంబంధించిన ప్రధాన వార్తలలో అలా పత్రికలలో వాళ్ళు కథనం వేయడం ఇంకోటి ప్రధానంగా చూస్తున్నాం డొంకేశ్వర్లో కలపొద్దు చూడండి ఇది ఇది ప్రధానమైన వార్త అండి చూడండి ఆర్మూర్ గ్రామీణ మండలాలు ఏదైతే గ్రామీణ విలేజ్లు ఉన్నాయో ఆర్మూర్ పట్టణం గ్రామీణ కలిపి ఒక మండలంగా ఆలూరుగా అండ్ డొంకేశ్వర్లో కొన్ని గ్రామాలను మన నందిపేట మండలంలో కొన్ని గ్రామాలను కలిపి డొంకేశ్వర్ మండలంగా అండ్ మాక్లూరు మండలంలో కొన్ని గ్రామాలను తీసి ఇంకో మండలంగా చేయాలని ప్రతిపాదన ఎప్పుడో వచ్చిందండి ఆ ప్రతిపాదన అప్పుడు కూడా గ్రామాలు వెళ్ళి మమ్మల్ని కలపద్దు మాకు ప్రత్యేక మండలంలో మా విలేజ్ని ఆ మండలంలో కలపద్దు అని చెప్పేసి చెప్పడం వల్ల ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు అదే మళ్ళీ జరుగుతుందండి సో ఏం జరుగుతుందో చూడాలి స్టూడెంట్స్ ప్రాణాలతో కాలేజీలు చెలగాటం డిఐఈఓకు మెమోరాండం అందిస్తున్న ఏబీవిపి లీడర్లు ప్రధానంగా చూడండి ఫీజుల కోసం స్టూడెంట్స్ ప్రాంత ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిజామాబాద్ సిటీలోని ఎస్ఆర్ కాకతీయ కాలేజీలు మేనేజ్మెంట్స్పై చర్యలు తీసుకోవాలని ఇప్పుడు చూడండి ఇది మే జూన్ నెల కదా ఏప్రిల్ మే ఈ టైంలో వాళ్ళకి ఏంటంటే కాలేజీలో ఫీజులు కట్టాలని కట్టాలని చెప్పేసి చెప్పడం ఒత్తిడి చేయడం జరుగుతుంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే చేసుకున్న వాళ్ళకి వ్యాక్సిన్ చూడండి ఈ ఇంతకుముందు డైరెక్ట్ ఆధార్ కార్డు తీసుకొని సెంటర్కి వెళ్తే అక్కడే ఉన్న హెల్త్ వర్కర్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి అప్పటికప్పుడే చేసేవాళ్ళండి ఇప్పుడు వృద్ధులకు చాలా కష్టమైన పని సెకండ్ డోసు ఎట్లా వేసుకోవడానికి తంతాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది వ వడ్లు కొనుగోలు స్పీడప్ చేయండి కలెక్టర్ బాన్స్వాడ వెలుగు వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరద్ చెప్పారు రైతులకు ఇంకోటి ప్రధానంగా వార్త రైతులకు జిలుగ విత్తనాల పంపిణీ ప్రైవేట్ ల్యాబ్స్ తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ టీం కరోనా టెస్టుల పేరుతో ఇష్టారాజ్యంగా వసూలు చే వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ ల్యాబ్లో తనిఖీలు చేస్తున్నట్లు ఆరు టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసిన మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు ఇరవై మూడు ల్యాబ్లలో తనిఖీలు చేసి కొన్నిటి కొన్నిట్లో సరైన సౌకర్యాలు లేవని ఇది ముందే చేయాలండి ఈ పని ఎప్పుడు చేయాలంటే ఏదైతే సెకండ్ వేవ్ మొదలవుతుందన్నప్పుడు ఇవన్నీ పకడ్మంది చర్యలు చేసి ఉంటే ఈ పాటికి ఈ మరో కరో ఇంకో చూడండి ఇక్కడ కరోనాతో చక్రప్రాణి మృతి చాలామంది చనిపోతున్నారండి రేపటి నుంచి గోల్డ్ షాప్ బంద్కి ప్రధానంగా ఆర్మూర్ కరోనా నేపథ్యం ఆర్మూర్లో పది రోజుల పాటు గోల్డ్ షాప్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెండి బంగార వార్తక సంఘం ప్రెసిడెంట్ చెప్పారండి కోవిడ్ సెంటర్లో డాక్టర్ పోస్టులకు అప్లై చేసుకోండి చూడండి ప్రధానంగా ఈ డా డాక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయకపోవడం ఏదైతే విద్యా వైద్యం జాతీయం చేయాలండి నిజంగా చెప్తున్నాను విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అవసరం చూడండి ఆర్మో ఈ ఈ పోస్టులు ఇప్పుడు షార్టేజ్ అవ్వడం ఏంటండి పోస్టులు మీరు ఫస్టే భర్తీ చేసుకొని పెట్టుకోవాలి ఆర్మో టౌన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హె సిహెచ్లో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లో మూడు డాక్టర్ పోస్టులకు అప్లై చేసుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు ఐసోలేషన్ వార్డులో మూడు నెలల కాంట్రాక్ట్ పద్ధతిన కాంట్రాక్ట్ పద్ధతిన పర్మనెంట్లోనే చేసుకోవచ్చు కదా ఉమ్మడి జిల్లాలో ఏడు వందల ఏడు వందల నలభై ఆరు మందికి కరోనా చూడండి ఇది ఏడు వందల నలభై ఆరు మందికి కరోనా అంటున్నారు కానీ ఇంకా ఎక్కువనే ఉంటుంది వేలల్లో ఉంటుంది యాక్చువల్లీ కరోనా టెస్టులు ఆర్ ఆర్టీపీసీఆర్ టెస్టులు ర్యాపిడ్ టెస్టులు ఏవి ఏవి కన్సిడర్ అయ్యి ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎన్నో రిజల్ట్ అండ్ ర్యాపిడ్ టెస్ట్లో రిజల్ట్ ఎన్ని వచ్చినాయి అనేది లెక్క చేయాలి ఇవి నాకు తెలిసి ర్యాపిడ్ టెస్ట్లే ఆర్టీపీసీఆర్ టెస్టులు నలభై ఎనిమిది గంటల తర్వాత డెబ్బై రెండు గంటల తర్వాత వస్తుంది కాబట్టి అది మనం ప్రధానంగా గమనించాలి సో ఇదండి వెలుగు వెలుగు దినపత్రికలో నిజామాబాద్ ఎడిషన్లో ఇది వార్తలండి